हेलो नमस्ते वेलकम टू अवर शो निजम विथ नरेश राय प्रस्तुतम मनम कांग्रेस पार्टी ओबीसी राष्ट्र कार्यदर्शी केएसवी चारी गारु मनतो पाटु उन्नारु अदे विधंगा स्पोक्स पर्सन कूडा नमस्ते सर एला उन्नारु बागुन्ना केएसवी चारी सो निजंगा एक्कड डिबेट लो चूसिना कूडा एप्पुडु अंटे कांग्रेस पार्टी तरफुन ओक स्पोक्स पर्सन गा एप्पुडु कनिपिस्तुंटारु सो प्रतिपक्षाल वेंबट एप्पुडु पडुतू अंटे वाळ्ळकु वाळ्ळनि व्यतिरेकिस्तू मात्लाडुतुंटारु अंटे इक्कड అంటే కావాలని మీరే అంటే డిబేట్లో పాల్గొంటుంటారా లేదంటే పార్టీ మిమ్మల్ని పంపిస్తుందా అసలు ఏంటి లేదంటే మీడియా ఛానల్స్ మిమ్మల్ని సంప్రదిస్తారా తెలంగాణలో సమస్యలే లేవంటారా అయ్యో బోలెడన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకు సమస్యలు ఉన్న చోట ప్రతిపక్షం ఎక్కడున్నా ప్రశ్నిస్తూనే ఉంటుంది అధికార పార్టీ నాయకులు చేసే ప్రతి అవినీతిని ఎండగట్టేదే ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నందుకు దాన్ని గర్వపడుతున్నా ఏ ఛానల్ని డిబేట్కి పిలిచినా కూడా సమస్య మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఛానల్ వాళ్ళు డిబేట్కి పిలుస్తారు మాట్లాడగలుగుతా అంతే తప్ప టీవీ ఛానళ్ళకు ఫోన్లు చేసుకొని పిలిపించుకొని అంత స్థాయి మనది కాదు అంటే ఈ మధ్యకాలంలో చాలామంది పబ్లిక్ ఫిగర్ అవుదామన్న ఉద్దేశంతో డిబేట్లో పాల్గొంటున్నారు అంటే ఆ రకంగా ఆ ఉద్దేశంతోనన్నా మీరు డిబేట్స్లో పాల్గొంటారా ఏంటి అంటే ఛానళ్ళు అంత వీక్ ఉన్నాయి అంటే డిబేట్లో మాట్లాడడానికి చేతగాని వ్యక్తులని అంటే పబ్లిసిటీ కోసం పనిచేస్తున్నట్ట ఇప్పుడు మీడియాలో మీరు చెప్పే లెక్కలు అట్లాంటి పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు కదా అంటున్నా నేను అంటే నేనే అదే అంటున్నా అంటే మీడియా ఛానళ్ళు పబ్లిసిటీ కోసమే పనిచేస్తాయా పైసలు తీసుకొని మనుషులకు పబ్లిసిటీ ఇస్తాయా అంటే ఛానళ్ళు న్యూస్ ఛానల్ అట్లనే పనిచేస్తున్నట్ట అంటే మీడియా ఛానళ్ళు అంటే మీడియా ఛానల్ ఉందే పబ్లిసిటీ కోసం అది మళ్ళీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి మీడియా ఛానల్ ఈ సమాజంలో జరిగే అవినీతి పైన పోరాటం చేయడానికి అవినీతిని ఎండగట్టడానికి ప్రజాస్వామ్యాన్ని క్రమబద్ధంలో నడపడానికి రాజ్యాంగాన్ని కాపాడడానికి మీడియా ఛానల్ ఉన్నాయి తప్ప పబ్లిసిటీ కోసం అనేది ఎక్కడో అక్కడో ఛానల్ ఇక్కడో ఛానల్ ఉంటుంది కానీ అంతేగాని పబ్లిసిటీ కోసం డబ్బా కొట్టుకునే ఛానల్లో నేను ఎప్పుడు పోవట్లేదు ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసము సమస్యల్ని చూపించి ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజెప్పే ఛానళ్ళకి నేను వెళ్తా తప్ప డబ్బా ఛానళ్ళకి నేను వెళ్ళను కేఎస్వి చారి గారు కాంగ్రెస్ పార్టీలో గత 5-6 సంవత్సరాల నుంచి మీరు జర్నీ చేస్తున్నారు మరి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందని చెప్పేసి బయట అంటే ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి ఇప్పుడున్న ఏంటి మన ఏదైతే ఇప్పుడు పాలనలో ఉందో టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి మిగతా బయట విశ్లేషకులు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అసలు దేశంలో కూడా ఎక్కడ కనిపించట్లేదు మరి అటువంటి పార్టీలో ఇంకా ఎందుకు జర్నీ చేస్తున్నారు మీరు భూస్థాపితం అయిపోయింది ఎక్కడ అయిపోయింది భూస్థాపితం ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయం అంటున్నారు ఎన్ని సీట్లు గెలిచినారు 119 ఎమ్మెల్యే సీట్లో ఒక ఎమ్మెల్యే గెలిస్తే ప్రత్యామ్నాయం అయిపోతుందా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భూస్థాపితమైంది అసలు ఏం చేయలేదు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ స్కూళ్ళు కానీ రోడ్లు కానీ ఈ దేశాన్ని అభివృద్ధికి ముందు నడిపించింది కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీని ఉన్నప్పుడు ఈ దేశ గ్రోత్ రేట్ ఎంత బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత గ్రోత్ రేట్ ఎంత ఈ దేశంలో చిన్న మధ్యతరగతి కుటుంబాలను రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం యొక్క వికేంద్రీకరణను ఈ దేశాన్ని మొత్తాన్ని వ్యాప్తించి ఈ దేశాన్ని ముందుకు నడిపించింది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇప్పుడు వచ్చిన సన్నాసులు బీజేపీ నాయకులు ఏం చేసింది ఏం లేదు ఈ దేశ భవిష్యత్తుని నాశనం చేసి ఈ దేశ ఎకనామిక్ని పూర్తిగా కుప్పగూల్చి మతకల్లోలలు రెచ్చగొట్టి ఈరోజు కరోనా టైంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే కూడా సన్నాసులు గాల్లో చూపులు చూస్తున్నారు తప్ప ప్రజల్ని కాపాడే ప్రయత్నం ఎక్కడ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ భూస్థాపితం కాదు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బీజేపీకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎంతమంది ఉన్నారు ఇవాళ హైదరాబాద్లో ఒక 40 మంది కౌన్సిలర్లు బీజేపీ పార్టీని గెలిచినంత మాత్రాన ఈ రాష్ట్రానికి అదే ప్రత్యామ్నాయం అయిపోతుంది 60 సంవత్సరాల చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీజేపీ సంఖ్య ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండరు 119 కాన్స్టిట్యూన్సీలకి 50 మంది క్యాండిడేట్ గతి లేని పార్టీకి ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం అంటే ఇంకెక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయాలో అదే గతి మీకు ఇప్పుడు పట్టింది అనుకోవచ్చా ఆ గతి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పట్టదు ఎండాకాలం పోయినంత మాత్రాన ఎండలు రావనుకోదు వానకాలం పోయినంత మాత్రాన
వర్షాలు పడవు అది రొటేట్లో వర్షాకాలం వచ్చే టైంకి వర్షాలు వస్తాయి వానాకాలం వచ్చే టైంకి వానలు వస్తాయి అంటే ఎండలు పోయినాయి మళ్ళీ వర్షాలు వస్తాయి వర్షాల తర్వాత చలి వస్తుంది చలి తర్వాత మళ్ళీ వర్షాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ఈ దేశాన్ని ఏలిన పార్టీ ఈ దేశాన్ని ముందుకు నడిపించిన పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ ఇవాళ రాజకీయంగా కొన్ని కొన్ని సార్లు ఒడుదుడుకులు వచ్చినంత మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ భూస్థాపితం కాదు భూమిలో రాజకీయం అనే మొలక మొలక వేసిందే కాంగ్రెస్ పార్టీ సో మీరు అన్నట్టు ఎండకాలం ఎండలు వస్తాయి వానకాలం వర్షాలు వస్తాయి శీతాకాలం చలి చలైనది వస్తుంది మరి మీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సీట్లు రావట్లేదు అంటే గత ఎలక్షన్స్ లో చూసుకున్న మొన్న జరిగిన కార్పొరేటివ్ ఎలక్షన్స్ లో చూసుకున్న కూడా మరి మీ సీట్లు ఎడిపోయినాయి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ సీట్లు పోలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ తో తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాజకీయ రాజకీయంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బొందబెట్టే ప్రయత్నం చేస్తుంది అధికార టిఆర్ఎస్ పార్టీ ఇవాళ నోట్లు సీట్లు తప్ప అధికారంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా ప్రజలకు సేవ చేయాలనో మేలు చేయాలనో టిఆర్ఎస్ పార్టీ రాలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీరు రాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళని కూడా లక్షల కోట్లు పెట్టి గొర్రెల్లా కొని ఆ పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి బుద్ధి లేని కొంతమంది నాయకులు చేసినంత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ అవమానం ఏం జరగదు అంటే డబ్బాష చూపిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్ముడుపోతారు అయితే ఇది ఒక మహావృక్షం అండి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహావృక్షం దీంట్లో ఎన్నో పిట్టలు వస్తుంటాయి పోతుంటాయి కాకులు వాళ్తాయి గద్దలు వాళ్తాయి కానీ చెట్టు అయితే పోదు కదా ఈ వృక్షాన్ని ఈ వృక్షం అనేది దాని విత్తు ఇస్తూనే ఉంటుంది పిల్ల లేపుతూనే ఉంటుంది చెట్లు వస్తూనే ఉంటాయి అట్లా సముద్రంలో చేప పిల్లల్లాగా ఈ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి నాయకులు కొరత లేదు కార్యకర్తల కొరత లేరు కౌన్సిలర్ కొరత లేరు ప్రజాప్రతినిధుల కొరత లేరు కొంత ఒడిదిడుకులు ఉన్నది వాస్తవమే కానీ దాన్ని పుంజుకొని అధిగమించి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ముందుకు నడిపేయాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలి మరి ఇప్పుడు అలాంటిది మీ కాంగ్రెస్ పార్టీలో ఆ గద్దలు కాకులు రాబందులు ఎడిపోయినాయి ఎక్కడ పోలేదు గద్దలు కాకులు రాబందులు టైం కోసం వెయిట్ చేస్తున్నాయి 2023లో గద్దలు కాకులు రాబందులు కాదు మొత్తం ఈ దేశానికి పట్టిన ఈ దరిద్రాన్ని తూడ్చిపెట్టేది కూడా కాంగ్రెస్ పార్టీ సో